తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మహిళా ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్న అనుసూయ అలియాస్ సీతక్క మావోయిస్ట్ జీవితం నుంచి లాయర్గా మారి రాజకీయంలో తనదైన ముద్ర వేసుకొని నేడు మంత్రి స్థాయికి ఎదిగిన సీతక్క జీవితం ఎంతో మందికి ఆదర్శం. ఈ వీడియోలో సీతక్క తన కెరీర్ను మావోయిస్ట్గా ప్రారంభించి ఆ తర్వాత లాయర్గా మారి రాజకీయాల్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది మరియు సీతక్క బాల్యము వ్యక్తిగత జీవితము రాజకీయ జీవితము పెళ్లి చేసుకున్న తర్వాత భావను ఎందుకు దూరం చేసుకోవాల్సి వచ్చింది జీవితంలో జరిగిన సంఘటనల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వెళ్దాం. సీతక్క అసలు పేరు అనసూయ. తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా ములుగు మండలం జగ్గన్నపేట గ్రామంలో ఆదివాసీ కుటుంబంలో 1971 జూన్ 29న జన్మించింది. తండ్రి సామయ్య, తల్లి సమ్మక్క దంపతులకు ఆమె రెండవ సంతానం. ఇక సీతక్క ములుగు జిల్లాలోని ప్రభుత్వ హాస్టల్లో ఉంటూ 10వ తరగతి వరకు చదువుకున్నారు. చిన్ననాటి నుంచి ఆదివాసులకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించడం మొదలుపెట్టారు. అలా సీతక్క విద్యార్థి దశ నుంచే పోరాట జీవితం మొదలుపెట్టిన ఆమె జననాట్య మండలి ద్వారా గద్దర్, విమలక్క లాంటి వారితో గ్రామాల్లో తిరుగుతూ ప్రజలను చైతన్యవంతులుగా చేస్తూ వచ్చారు. అక్కడ ఉన్న గిరిజనులపై అటవీ అధికారుల దాష్టక్యం, ఆదివాసులపై రాజకీయ నాయకుల చేస్తున్న దుర్మార్గ పాలన, వారికి సహకరిస్తూ పోలీసులు చేస్తున్న దౌర్జన్యాలపై సీతక్క కన్నెర్ర చేశారు. భూస్వాములు, రాజకీయ నాయకులు వారికి తొత్తులుగా మారిన పోలీసుల ఆగడాలను ఎదుర్కోవాలంటే పోరాటం ఒక్కటే మార్గమని ఆమె 1988లో నక్సలైట్ పార్టీలో చేరారు. పార్టీలో చేరినప్పుడు సీతక్క వయసు 14 ఏళ్ళు, 10వ తరగతి చదువుతున్నారు. అలా నక్సలైట్లో చేరిన తర్వాత ప్రజలకు న్యాయం చేయాలనే తన ఆకాంక్షను నెరవేర్చడం ప్రారంభించారు. అలా అణగారిన ప్రజల్లో చైతన్యం కోసం 15 ఏళ్లకు పైగా మావోయిస్టుగా అజ్ఞాతవాసం గడిపారు. ఆ తర్వాత తన భావను శ్రీరాముడిని పెళ్లి చేసుకుని తన పేరును సీతక్కగా మార్చుకున్నారు. ఇక కొడుకు పుట్టిన తర్వాత దళంలో ఉండలేక 1996లో జనజీవన స్రవంతిలోకి కలిసిపోయారు సీతక్క. అయితే అప్పట్లో ఆమెకు పోలీసులు, రాజకీయ వర్గాల నుంచి ఎంత ఒత్తిడి ఎదురైనా ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీలో ఉద్యోగినిగా చేరి చదువును కొనసాగించారు. అలా ఆమె నెలవారీ జీతం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఎల్ఎల్బిని పూర్తి చేసి ఆ తర్వాత ఆమె వరంగల్లో న్యాయవాద వృత్తిని ప్రారంభించింది. అయితే ప్రజాసేవ చేయాలని ఆమె ఆకాంక్ష రాజకీయాల వైపు దృష్టి మళ్ళేలా చేసింది. అలా చంద్రబాబు ప్రోత్సాహంతో తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు సీతక్క. తర్వాత పార్టీలోకి చేరి తనదైన శైలిలో పనిచేసి 2004లో ఏకంగా అసెంబ్లీ బరిలో పోటీ చేసే అవకాశం చేజిక్కించుకున్నారు. ములుగు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. తర్వాత 2009లో మరోసారి కాంగ్రెస్ అభ్యర్థి అయిన పోడెం వీరయ్యపై బరిలోకి దిగి విజయం సాధించి తొలిసారిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు సీతక్క. ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత సీతక్క నిత్యం తన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ చేదోడు వాదోడు అయ్యారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీ పార్టీ నుండి పోటీ చేసి ఓడిపోయిన సీతక్క 2017లో కాంగ్రెస్ గూటికి చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ములుగు ఎమ్మెల్యేగా విజయకేతనం ఎగిరివేశారు. ఇక కరోనా సమయంలో అందరూ ఇళ్లకే పరిమితమైన తను మాత్రం ప్రభుత్వ సహాయం లేకున్నా తన నియోజకవర్గంలో గ్రామాల్లో తిరుగుతూ ఎంతోమందికి ఆహారం, నిత్య అవసరాలను అందజేశారు. మరియు కనీస అవసరాలను అందజేసి ఎమ్మెల్యే బాధ్యతలు ఏమిటో తెలియజేశారు. అలా జనంలో నాలుకగా ఎదిగిన సీతక్క తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఉమ్మడి వరంగల్ ఖమ్మం జిల్లాలోని గొత్తికోయ గిరిజనుల జీవన స్థితిగతుల మీద పరిశోధనలకు గాను గౌరవ డాక్టరేట్ పొందారు.
ఇక తెలంగాణ కాంగ్రెస్ మహిళా ఇన్ఛార్జిగా ఉంటూనే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొంది నేడు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రేసులో ముందు వరుసలో నిలిచారు అయితే కాంగ్రెస్ హైకమాండ్ ఉప ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్కును నియమించడంతో తెలంగాణ నూతన సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు దీంతో ములుగు నియోజకవర్గంలో అభిమానులు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు ఒక సాధారణ మహిళ అయినా కూడా తన చుట్టూ ఉన్న ప్రజల కష్టాలపై స్పందించి వారి కోసం చిన్నతనంలో పోరాటం మొదలుపెట్టారు మావోయిస్టుగా జీవితం నుంచి లాయర్గా మారి రాజకీయంలో తనదైన శైలిలో ముద్ర వేసుకొని నేడు మంత్రి స్థాయికి ఎదిగిన సీతక్క జీవితం ఎంతో మందికి ఆదర్శం మార్క్ సీతక్క జీవితంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మిత్రులారా నెక్స్ట్ వీడియోతో మీ ముందుకొస్తాను దయచేసి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి నేను మీ కేఎచ్ఆర్ థాంక్యూ జై హింద్ జై భారత్ వందే మాతరం